పెరగలేదా అధ్యక్ష సంపద ఈరోజు రాష్ట్రంలో సుస్థిరమైన పాలన సమర్థ నాయకత్వం వల్ల ఈరోజు వాస్తవాలు ఇవి కాదా అధ్యక్ష మెరుగైన పరిస్థితి వాస్తవం కాదా అధ్యక్ష నాడు కరువు కటిక దరిద్రం సీన్లు ఏమైనా తీయాలంటే సినిమాలల్లో కాంగ్రెస్ పరిపాలనలో సినిమా వాళ్ళు తెలంగాణకు వచ్చి షూటింగులు చేసేది అధ్యక్ష కరువు నేల ఎక్కడా అంటే అయితే రాయలసీమ లేకపోతే తెలంగాణ కానీ ఇవాళ పచ్చదనంతో పాడి పంటలతో పరవశించిపోయే పల్లె అందాలు చూపెట్టాలంటే తెలంగాణ ఊళ్ళను వెతుకుంటూ వస్తూ ఉన్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు మా సిరిసిల్ల ముద్దుబిడ్డ మా తెలంగాణ సోదరుడు వెల్దండి వేణు అధ్యక్ష తమ్ముడు ఒక సినిమా తీసిండు అధ్యక్ష బలగం అనే సినిమా తీసిండు నాకు ఫోన్ చేసిండు అన్నా నువ్వు రావాలి నేను సిరిసిల్ల బిడ్డని మీ తమ్ముణ్ణి నువ్వు వచ్చి నన్ను ఆశీర్వదించాలే అంటే నేనన్నా సిరిసిల్ల బిడ్డవు నువ్వు మరి సిరిసిల్లనే ఫంక్షన్ పెట్టి తమ్మి అన్న దిల్ రాజు గారు సినిమా తీసిండే అధ్యక్ష వాళ్ళ బిడ్డ సినిమా తీసింది అనుశితారెడ్డి అని పిల్ల పాప ఆమె తీసింది నేను పోయిన అధ్యక్ష పోతే అధ్యక్ష ఆ సినిమా నిజంగా కూడా ఎంత బాగుందంటే ఆ సినిమాలో అనుబంధాలను చూపెట్టిన తీరు జనాల మనసులను కదిలిచ్చింది కన్నీళ్ళు పెట్టించింది అధ్యక్ష ఆ ఊరు కూడా ఆ సినిమాను పెద్ద పెద్ద మరి పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి చూపెట్టుకున్నారు అధ్యక్ష బంధాలతో పాటు ఆ సినిమాలో చూపెట్టిన పల్లె అందాలు అధ్యక్ష అందరిని ఆకట్టుకున్నాయి చాలామంది ఆశ్చర్యపరిచినాయి అధ్యక్ష ఆ షూటింగ్ ఎక్కడైంది అధ్యక్ష అంటే రాజన్న సిరిసిల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష సినిమా నేను ఇక్కడికి వచ్చినాక మా కుటుంబ సభ్యులతో కలిసి చూసిన అధ్యక్ష చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట ఆ సినిమా చూసినాక ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిలదేనా అది నీ కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈరోజు ఆశ్చర్యపోయి అడిగే పరిస్థితి అధ్యక్ష నిజంగా కూడా అధ్యక్ష చాలామంది అడుగుతా ఉన్నారు తెలంగాణ కరువు సీమలన్నీ ఈరోజు కోనసీమలైన అధ్యక్ష ఆనాడు ఒకప్పుడు ఉండేది అధ్యక్ష వాళ్ళ పరిపాలనలో అప్పుడు పెద్దలు సామెతోడు చెప్తారు అధ్యక్ష కంటే కానుపు కోసం సస్తే బొంద కోసం మాత్రమే వలసపోయినోళ్ళు వాపసు వస్తారు ఊరికొస్తారని చెప్తారు అధ్యక్ష ఆనాడు కౌల కవుల అప్పటి కవులు పల్లె కోసనట్లా పాడుకున్నారు అధ్యక్ష బతుకుదరువు లేక చేత పట్టుకొని ఉన్న ఊరును కన్న తల్లిని విడిచిపెట్టి వలవల వ ఏడుస్తూ ఆనాడు పల్లె వలసపోయింది అధ్యక్ష పాలమూరు అంటేనే ఆనాడు వలసల జిల్లా అనే ఒక పేరు పడ్డది అధ్యక్ష ఎక్కడ పోయినా ఏ సైట్కి పోయినా పాలమూరు లేబర్ పాలమూరు లేబర్ ఏ ఊరికి పోయినా చిన్న చిన్నపిల్లలు తప్ప పెద్ద మన వయసులో ఉన్న పిల్లలు కనబడకపోయేది అధ్యక్ష యువకులు నడీలో ఉన్న మనుషులు కనబడకపోయేది ఇప్పుడు చూడండి అధ్యక్ష ఇప్పుడు ఏంటి పరిస్థితి మా సీతక్కకు తెలియదా మా బట్టన్నకు తెలియదా మా శ్రీధరన్నకు తెలియదా రగన్నకు తెలియదా ఎవలకి తెలియదు అధ్యక్ష ఇవాళ దుబ్బాకలో ముస్తాబాద్లో మీ పక్కకే ఉంటుంది ముస్తాబాద్ ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్ నుంచి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు వచ్చి నాట్లేస్తున్న దృశ్యాలు కనబడతలేవా అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఇక్కడి పొలాల్లో పత్తులేరుతున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇట్లాంటి చిత్రాలు రివర్స్ మైగ్రేషన్ చూస్తామని అనుకున్నామా అధ్యక్ష ఇది సంపద సృష్టి సృష్టించబడడం వల్ల జరిగిన చమత్కారం కాదా ఇది కనబడతలేదా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తి మూడున్నర కోట్లైన మాట వాస్తవం కాదా ఏమీ జరగలేదు ఏమీ కాలేదు అని ఇవాళ సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మా ఆడబిడ్డలందరూ తెలంగాణలోని ఆడబిడ్డలందరూ చూస్తున్న తల్లులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గుర్తు తెచ్చుకోండి ఎన్ని వెతలు ఎన్నెన్ని బాధలు కాంగ్రెస్ పరిపాలనలో బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మలను ఇచ్చిపెట్టేందుకు కూడా చెరువులో నీళ్లు ఉండకపోతుండే చెరువులో ఒక తవ్వి బోర్రె బోర్లకెళ్ళి తెచ్చి నీళ్లు పోసి అందులో గుంత దవి ఆ బిందెలతో నీళ్లు నింపి అందులో ఇచ్చి బతుకమ్మను సాగనంపెట్టలు అధ్యక్ష అది ఆనాడు కాంగ్రెస్ పరిపాలన అధ్యక్ష చెరువులలో నీళ్లు ఉండేనా అధ్యక్ష అన్నాడు అధ్యక్ష తెలంగాణలో ఊర్లలో ముఖ్యంగా నీళ్ల కోసం అనుభవించిన బాధ ఏందో తెలంగాణలోని ప్రతి అమ్మకు తెలుసు అధ్యక్ష ప్రతి తల్లికి తెలుసు బతుకమ్మకు కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ నిండిన చెరువుల నీళ్ల అలల మీద బతుకమ్మలు అందంగా ఉయ్యాలడుగుతున్న దృశ్యాలు బ్రహ్మాండంగా కనబడతా ఉన్నాయి మిషన్ కాకతీయ ద్వారా ఈరోజు ఇరవై ఎనిమిది వేల చెరువులను ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అద్భుతంగా అభివృద్ధి చేసినాం కరెంటు కష్టాలు అయితే చెప్పరాదు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పినా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినారు ఇదే శాసనసభలో చెప్పినారు కాంగ్రెస్ పరిపాలనలో ఎవరైనా చచ్చిపోతే కూడా ఆఖరికి ఆడికి పోయి బతింలాడుకోవాలి ఏఈకి డీకి ఫోన్ చేసి అయ్యా ఇంటికి దహన సంస్కారాలు అయిన తర్వాత ఇంటికి స్నానం చేసి పోవాలే దయచేసి ఒక ఇరవై నిమిషాలు కరెంట్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన ఇలా వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు నీతులు చెప్తే ఏమనుకుంటారు అధ్యక్ష చూస్తున్నారు ప్రజలు బయట అధ్యక్ష ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంటు వస్తోంది నాణ్యమైన కరెంటు సరఫరా వస్తోంది కొత్త సబ్స్టేషన్లు మా మంత్రి గారి నాయకత్వంలో కొత్త విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతాంగం కోసం వ్యవసాయం కోసం ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ దానికోసం చేస్తున్న ఖర్చు పన్నెండు వేల కోట్ల రూపాయలు సాలిన సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల అధ్యక్ష అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అధ్యక్ష పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్లు వైకుంఠ ధామాలు నర్సరీలు హరితహారం పల్లె ప్రకృతి వనాల వంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు పల్లెల సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష పల్లెల ముఖ చిత్రం మారుతోంది బట్టన్న కూడా చూసే ఉంటారు పాదయాత్రలో మనసు ఒప్పుకోవట్లేదు ఆయనకి జాతీయ స్థాయి అవార్డుల పరంపర కొనసాగుతోంది బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రఘునందన్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏమీ జరగడం లేదు పనులు అంటున్న వారందరూ కూడా ఆలోచించాలని ఆత్మవిమర్శ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ జనాభా భారతదేశంలో కేవలం రెండున్నర శాతం రెండున్నర శాతం